హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు భారతి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ అండి, సజ్జ రొట్టెలు నువ్వులతో పొంగల్కి స్పెషల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఈ రొట్టెలు 1 వీక్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయండి, గట్టిగా అయినా తినవచ్చు. చూడండి, ఇప్పుడు పిండి తీసుకున్నాను. చూడండి, నేను చల్ల వాటర్ తీసుకుంటున్నాను అండి. హార్డ్ వాటర్ కూడా పోసుకోవచ్చు, కూల్ వాటర్తో బాగా వస్తాయండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే రొట్టెలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని ఇలా బౌల్ లాగా చేసుకోవాలి. కొద్దిగా పిండిని వేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు పొడి పిండిని ఇలా కింద వేసుకొని నేను వీడియోని చూపిస్తున్నట్టు చూడండి, ఇలా రైట్ హ్యాండ్తో ఇలా బాగా కొట్టాలండి. చూడండి, మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా ఇలా రౌండ్గా చేసుకుందాం. ఇప్పుడు మనము నువ్వులతో కదా ప్రిపేర్ చేస్తున్నాము, ఇప్పుడు నువ్వుల్ని యాడ్ చేసుకుందాము. బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారండి. చూడండి, ఇలా ఇలా వేసిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా కొడితే అతుక్కుంటుందండి రొట్టెకి. ఇలా మొత్తం నువ్వుల్ని యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇలా రొట్టెని వేసుకోవాలండి. కొంచెం వేడయ్యాక వాటర్ని అప్లై చేసుకుందాము. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత రెండో వైపు ఇలా చలాకీతో తిప్పేసుకోవాలి. ఇలా అంత సైడ్కి ఇలా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా కాల్చుకొని రెడీ అయిపోయింది అండి నువ్వుల రొట్టె. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ సేమ్ ఇలాగే ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఇలా నువ్వులు వేసుకుంటూ ఇలా చేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తారండి, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రొట్టెను కూడా ప్యాన్ మీద వేసుకుందాము. చూడండి, ఇలా ఇలా పైన కూడా రెండో వైపు కూడా కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం రొట్టె కాలిన తర్వాత వాటర్ని అప్లై చేయాలండి. క్లాత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే చేత్తో కూడా ఇట్లా కాలదు అనుకుంటే చేత్తో కూడా ఇలా వాటర్ని అప్లై చేసేసుకొని రెండో వైపు కూడా ఇప్పుడు తిప్పేసుకుందాం. చూడండి, రెండు వైపులు ఇలా మంచిగా కాల్చుకొని మళ్ళీ రొట్టెను కూడా పక్కన పెట్టుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఈ పిండిలోనే నువ్వుల్ని వేసుకుంటూ ఇలా బాగా కలుపుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో రొట్టెని చేసుకోవాలి. నువ్వులు వేసుకొని కలుపుకున్నానండి ఈ పిండిని, ఇలా పొడి పిండి వేసుకొని ఇలా బాగా చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువ తీసుకుంటే కూడా రొట్టెలు బాగా పెద్దగా వస్తాయండి. మన స్టవ్ మీద కదా ప్రిపేర్ చేసుకోవడం రొట్టెలు, అందుకోసం కొంచెం చిన్నగా ప్రిపేర్ చేసానండి నేను. చూడండి, ఆ ప్యాన్ మొత్తం కూడా నిండాగా రొట్టె చేయొచ్చు, స్టవ్ మంట ఎక్కువ తగలదని చిన్నగా ప్రిపేర్ చేశానండి. ఇట్లా వాటర్ అప్లై చేసిన తర్వాత రెండో వైపు తిప్పేస్తున్నాం.
చూడండి పొంగుతుంది కదా రొట్టెలు. నేను 3 మోడల్స్ చూపించానండి మీకు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా ప్రిపేర్ చేయండి. అయిపోయిందండి సజ్జ రొట్టెలు నువ్వులతో. మీకు కూడా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.